నమస్కారం. దరహ సభలోకి స్వాగతం. శ్రీమాత్రే నమః. పొరపాటును కూడా తెలిసి కానీ తెలియక కానీ కొన్ని వస్తువులు బెడ్రూమ్లోని మంచంపై పెట్టకూడదు. దీనివల్ల కొన్ని అనర్థాలు జరుగుతాయి. దీంతో దరిద్రం మనల్ని వెంటాడుతుంది. అలవాటులో పొరపాటు కావచ్చు. బెడ్ సౌకర్యవంతంగా ఉంటుందని దానిపై ఏవేవో వస్తువులు పెడుతూ ఉంటాం. అలా పెట్టడం వల్ల అమ్మవారికి కోపం అనేది కలుగుతుంది. ఏ వస్తువులు మంచం మీద పెట్టకూడదంటే, ముఖ్యంగా ఆభరణాలైనటువంటి ముత్యాలు గవ్వలు ఎప్పుడు మంచం మీద పెట్టకండి. ఇంకా సాలగ్రామాలు, రుద్రాక్షలు, బంగారం, వెండి ఆభరణాలు, వజ్రాలతో చేసినటువంటి ఆర్నమెంట్స్, పచ్చల్ని కూడా మనం పడుకుని మంచం మీద అస్సలు పెట్టరాదు. బెడ్రూమ్లో బీరువా తెరవగానే పొరపాటున కింద పడతాయనో ఇంకోటి అనుకునో తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే, దగ్గరగా ఉన్న బెడ్ మీద పడేస్తాం. ఇలా చేయడం వల్ల లక్ష్మీక్షయం అనేది కలుగుతుంది. అస్సలు శాస్త్రం ప్రకారము బంగారానికి ఉన్న లక్షణం తమ తోటి బంగారాన్ని తమతో రమ్మని పిలుస్తుందట. దీంతో మీ ఇంటికి మరింత బంగారం వచ్చి చేరుతుందని అర్థం. అయితే ఇలా మంచం మీద బంగారం పెట్టడం వల్ల కొత్త బంగారాన్ని పిలవకపోగా ఉన్నవి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాయని మనకి శాస్త్రం చెబుతుంది. వినడానికి చిత్రంగా ఉన్న శాస్త్రం అయితే ఇదే చెబుతోంది. అందుకే కొంతమంది ఎంత బంగారం ఉన్నా అది ఎప్పుడు బ్యాంకుల్లోనో లేదా తనఖా షాపుల్లో మగ్గిపోతూ ఉంటాయి. దానికి ప్రధాన కారణం ఇదే, మంచం మీద ఇలా ఆభరణాలు పెట్టడమే. ఇంకా మంచం మీద కూర్చుని కొంతమంది భోజనం చేస్తూ ఉంటారు. అది ఇంటికి దారిద్ర్యాన్ని తీసుకొస్తుంది. ఇలా ఎప్పుడూ చేయకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఎందుకంటే కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ అనేది మీకు వెంటనే వస్తుంది. నమస్కారం.